ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఇది భారతదేశం మొత్తానికి మనకు ఒకటే మహాత్మా గాంధీ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్కి 2 జూనియర్ గాంధీలు ఉన్నారు. ఒకళ్ళేమో చంద్రబాబు నాయుడు గారు, ఇంకొకడు వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ బాబు, ఇంకోటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భర్తల్ని మించిపోయిన గొప్ప రాజకీయ నాయకురాళ్ళని మనం ఇప్పుడు చూస్తున్నాం లేటెస్ట్గా. వాళ్ళెవరంటే అత్తా కోడళ్ళు, అంటే భువనేశ్వర్ గారు, బ్రహ్మిణి. నాకు చాలా కొద్ది షాక్లో ఉండిపోయాను. ప్రజలకు చెప్పుకుంటున్నాను, నేను ఎవరైనా ఇప్పుడు నేను ఒక ఏదో పని చేస్తే, ఒక మర్డర్ చేశానా, ఒక భూ కబ్జా చేశానా, బ్యాంకులో లెగ్గొట్టానా, అప్పుడు నన్ను జైల్లో పెడితే మా ఆవిడ యు హావ్ టు ఫేస్ ఇట్ అంటది. నేనే కాదు, ఎవరైనా సరే ఏ ఇళ్ళాలైనా మీరు తప్పు చేశారు కదా. కానీ ఇక్కడ ఈ రాజకీయ నాయకురాళ్ళు లేటెస్ట్గా పుట్టుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో. మా ఆయన నారా చంద్రబాబు గారు ఎంతో ఉత్తముడు, నిజాయితీపరుడు. ఆయనకేం అవసరం అండి కాజేయటానికి? మాకేం లేదు, మాకేం కర్మ అని ఈ మేడము భువనేశ్వరి మేడం ఆ చెప్పడం కూడా మర్చిపోయాను మీకు. అసలు ఈమె భర్త ఇంత నాశనం కావడానికి, ఈమె కొడుకు ఇంత నాశనం కావడానికి భువనేశ్వరి గారే మెయిన్ కారణం. ఆమె జైల్లోకి వచ్చింది, దేన్ని జైల్లో పెట్టారు, అవినీతి పనులు చేశారు, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి అని రిమాండ్ పంపించారు రాజమండ్రి జైల్లోకి. రాజమండ్రి జైల్లోకి నారా చంద్రబాబు నాయుడు గారిని పంపించింది ఎవరు? జడ్జి గారా, జగన్ గారా? జగన్ గారు కూడా అటు పుట్టి అటు పంపిస్తారా? పంపిస్తే ఇప్పుడు 4 ఏళ్ళ ముందే పంపించేవాడు కదా. దీనికి ఒక చట్టం, న్యాయం ఉంది, చదువుకున్నారు కదా. భువనేశ్వర్ గారు కూడా చదువుకున్నారు కదా, బ్రాహ్మణి చదువుకుంది కదా. అయినా ఈమె మొగుడిని చెడగొట్టింది కాబట్టి సమర్థించుకుంటా ఉంది. జైల్లోకి వచ్చి లోపల చూసి బయటకు వచ్చి ఎంత గొప్ప మాట మాట్లాడారంటే స్వీట్గా యేసు ప్రభు కూడా అంత గొప్ప వాక్యం చెప్పున్నాడు. మా హస్బెండ్ మీ అక్రమంగా కేసు పెట్టారు, మాకేం కర్మ అండి, మాకు ఇంత డబ్బు ఉంది, హెరిటేజ్ ఉంది కదా, హెరిటేజ్లో 22% షేర్ అమ్మేసుకుంటే 400 కోట్లు వస్తాయి, మాకేం కర్మ అండి. ఈ మాట అన్నారు కదా ఈ మేడము. ఇదే నేను అడుగుతున్నా మేడంని, ఏమండి మీరు ఇంత హానెస్ట్ అయితే, మీ ఆయన ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు, 83 ముందు కాంగ్రెస్లో నుంచున్నాడు. వాళ్ళు కాంగ్రెస్సు చంద్రబాబు నాయుడికి రాజకీయ భిక్ష పెట్టారు, పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, అదే చంద్రబాబు నాయుడు గారికి మంత్రి పదవి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? మీరు మీ ఆయన కలిపి ఏం చేశారు? మిమ్మల్ని కలుపుతున్నా, ఎందుకంటే మీరే చెడగొట్టారు చంద్రబాబు నాయుడు. కలిపితే ఆయన రామారావు తిట్టాడు, రామారావు ఓడిపోతాడు, ముఖ్యమంత్రి కాడు, మీ నాన్నకు చెప్పు అన్నవాడు. కాంగ్రెస్ ఓడిపోయింది, మీరు ఎందుకు రజన్ చేసి మన తెలుగుదేశం రావడానికి ఎందుకు ట్రై చేశారు? నువ్వు చెప్పచ్చు కదా మీ ఆయనకి. ఏమండి కళ్ళు పోతాయండి, మనకు రాజకీయ భిక్ష పెట్టిందండి కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీని వదిలేసి ఇప్పుడు మళ్ళీ వేరే పార్టీలు వెళ్తారా, మనకేం కర్మ అండి అనలేదే. ఎందుకు అనలేదు మేడం? 2% అమ్మితేనే 400 కోట్లు వస్తాయి, మాకేం కర్మ? ఇక్కడ ఎమ్మెల్యే ఇచ్చారు, మంత్రి ఇచ్చారు, మీకే కర్మ. ఎందుకు చేరారు టీడీపీలు? టీడీపీలో తెలుసుకున్నారా? మీరే మీడియేటరు చంద్రబాబు గారు చెప్పంగానే, మీరే తండ్రి సెంటిమెంటు, కూతురు సెంటిమెంటు, కాబోయే బిడ్డ సెంటిమెంటు పోయి నాన్న ఆయన వస్తా అన్నారు, మీ పార్టీలో చేర్చుకోవాలి.
రామారావు షాక్ అయిపోయాడు. అదేంటమ్మా నన్ను తిట్టాడు, నేను గెలవను అన్నాడు, ముఖ్యమంత్రి ఎట్టవుతాడు, నేనే ఓడిస్తాను మా మామని అన్నాడే అని హాహా నవ్వి, సరే కానీ రానివ్వు, రానివ్వలేదు. పార్టీ పెద్దలంతా ఎగరిస్తు మీరు కనుక్కోండి కావాలండి. అప్పుడు రామారావు గారు కంగు తిని పర్వతని ఉపేందర్ గారిని పిలిచి, ఏమయ్యా అందరు మీటింగ్ వద్దు, మన లీడర్స్ మొత్తాన్ని విడివిడిగా ఒక్కొక్కటి కలుసుకొని ఒక్కొక్కటి నువ్వు కన్విన్స్ అవుతారు, గుంపులో అంటే ఇబ్బందిగా ఉంది నాకు అంటే. ఉపేంద్ర గారు పాపం వన్ బై వన్ ఇంటికి అక్కడికి వెళ్ళి అందరికీ లెటర్స్ పెట్టుకున్నాడు, చంద్రబాబు మన పార్టీ రావచ్చు మాకు అబ్జెక్షన్ లేదు అని తప్పించుకున్నాడు. లాస్ట్లో నాదేళ్ల భాస్వరావు గారు వచ్చారు. నాదేళ్ల భాస్వరావు గారు తిట్టుకుంటూ తిట్టాడు చంద్రబాబుని, వాడు దొంగ దుర్మార్గుడు, వెనుకబడి పుడుస్తారు, రామారావు చెప్పు, రామారావుకి బుద్ధి లేదు అన్నా కానీ కాదన్న, రామారావు అడిగాడన్న. ఆయన సంతకం పెట్టి చేతికి ఇవ్వకుండా ఉపేంద్ర గారు ముఖాన్ని కొట్టాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు నాదేళ్ల భాస్వరావు గారు అడగండి చెప్తాడు. వెళ్తే అది తీసుకొని ఏమే మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి ఎప్పుడైతే వచ్చి కాళ్ళకి దండం పెట్టాడు, ఆ తర్వాత మీకు తెలుసు వెన్నుపూట పడవటం, కుర్చీ లాక్కోవటం, చెప్పుతో కొట్టడం, ఇవన్నీ దూరంగా చూస్తూ భువనేశ్వర్ గారు ఎంజాయ్ చేయటం. ఈమె పర్పస్ ఏంటి, అమ్మయ్యా మా నాన్న బయటికెళ్ళి కొట్టాడు, చెప్పుతో కొట్టాడు, మా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఈ ఉద్దేశం కాదా మీది, ఈ ఉద్దేశం కాకపోతే మీరు ఏమనాలి, ఇవన్నీ సిగ్గులేదా మీకు, కాంగ్రెస్ పార్టీ నుంచే వద్దు వద్దు నేను అంటున్నా, వచ్చారు నా కాళ్ళు పట్టుకున్నారు, మా నాన్న కాళ్ళు పట్టుకున్నారు, సరే ఒప్పుకున్నా పార్టీలో చేర్పించా, మా నాన్న వెన్నుపోటు పడవటం ఏంటండి, మా నాన్న చంపటం ఏంటండి, మా నాన్న చెప్పుతో కొట్టేయటం ఏంటండి, మీకు మానవత ఉందా, ఇది రాజకీయ వ్యభిచారం అండి, వద్దండి మానండి, రామారావు మా నాన్న శాపం మీకు తగులుద్ది అనాలి కదా. అల్లే మేడం, మేడం కూడా చంద్రబాబు కంటే పెద్ద గొప్ప నాయకురాలు అయిపోయారు, శుభ్రంగా పార్టీ తీసుకున్నారు, ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించేశారు, ఎక్కడికొచ్చే ఉన్నారు ఇప్పుడు, మాకేం కర్మండి పబ్లిక్లో, మీకేం కర్మండి రామారావుని వెన్నుపడి పడవడానికి, నీకేం కర్మ అమ్మా మీ నాన్న చంపించడానికి, యాసేంతో వచ్చావు నువ్వు టీడీపీలోకి కాంగ్రెస్ వదిలి నీ భర్తతో, ఏ నిజంగా నువ్వు సిన్సియర్ అయితే నువ్వు మీ నాన్న అడుకోలేవా, ఎందుకు అడుకోలే, చెప్పుతో కొట్టారు ఏడ్చావా, ఒక్క క్లిప్పింగ్ వద్ద చూపించు, అమ్మో మా నాన్న చెప్పుతో కొడతారా అన్నారా, ఎంజాయ్ చేసి మా ఆయన ముఖ్యమంత్రి సేమ్ యాటిట్యూడ్ మీద ఇప్పటికి, ఎందుకంటే ఈ రాష్ట్రం మీరే ఎలాలి, మీ మొగుడే ఎరాలి, దాని తర్వాత మీ కొడుకే రావాలి ముఖ్యమంత్రిగా. మీరు ఎంత తెలివిగల వాళ్ళంటే, ఈ మధ్య ఒక మా సినిమా ఇండస్ట్రీలోంచి పవన్ కళ్యాణ్ వచ్చాడు, స్టార్టింగ్లో పాపం ఎన్నెన్నో పెద్ద పెద్ద ఆశయాలతో వచ్చాడు మా పవన్ కళ్యాణ్, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఆది లేదు, ఇది లేదన్నాడు, బ్రహ్మాండం సూపర్, సమసామాజిక స్థాపన సూపర్, అందరికీ ఒకటే న్యాయం సూపర్, చిన్న పెద్ద లేదు సూపర్, లంచాలు లేవు సూపర్, అన్నీ పట్టుకొచ్చాడు. వచ్చి నిజంగా పాప నిజాయితీగా మాట్లాడాడు. ఏమాడాడు, ఎన్టీ రామారావు ఎందుకు నేనెందుకు పెద్దగా మాట్లాడటం, ఇది చిన్న క్లిప్పింగ్ చూడండి ఒకసారి, నాగేశ్వరరావు పవన్ కళ్యాణ రెండు క్లిప్పింగ్లు చెప్పు, ఎన్నోసార్లు చీకొట్టారు, నేను మీ ఆత్మగౌరవాన్ని కాపాడాను, కానీ మీరు కృతజ్ఞత లేకుండా కనీసం చిన్నపాటి గౌరవం లేకుండా నన్ను అడ్డగోలుగా నెల సంవత్సరాలు హింసించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి. నా దగ్గరకు వచ్చిన మా యువతని కానీ మా ఆడపడుచుల్ని కానీ తెలుగుదేశం నాయకులు కొంతమంది బాలకృష్ణ గారు అనుకుంటారు, సరిగ్గా గుర్తులేదు మరి ఆయన అనుకుంటారు, ఆయనే బాలకృష్ణ గారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు పెద్దలు,
అబ్బాయి మీరు మీరు నా దగ్గరికి వచ్చే మా పార్టీకి వచ్చే జనాల్ని మీరు శంకర్ జాతి నా కొడుకులు అలగా జనమని చెప్తా ఉన్నారు।